కాకినాడ జిల్లా పెద్దపురం హ్యాట్రిక్ లో దూసుకుపోతున్న ఎమ్మెల్యే చినరాజప్ప, పెద్దపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప పెద్దపురం గడ్డపై చరిత్ర సృష్టించారు. వరుస విజయం సాధించడంతో విజయోత్సవర్యాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు అభిమానులు వరుసగా మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గంపై తన విజయాన్ని లిఖించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దౌడూరి దొరబాబుపై 40,815 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. స్థానికుడి కంటే అభివృద్ధి ప్రదాతకే పట్టం కట్టామని పెద్దపురం ప్రజలు మరోసారి రుజువు చేశారు. ప్రజల మనిషి చినరాజప్ప ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎస్ఐటి న్యూస్ టీమ్ రిపోర్టర్ హరి. ఎస్ఐటి న్యూస్ ఈరోజు రాష్ట్రంలో మరి ఎన్నికల్లో మరి శాసనసభ కానీ పార్లమెంట్ కానీ కూటమి దూసుకుని వెళ్ళిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో మరి ఆయన కూటమి కట్టి ఎలా ఎన్నికల్లో పాల్గొన్నారో అది ఆదర్శం అయింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్పారండి, ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి పద్యం చేసి బయలుదేరారు. ఇద్దరు కూడా మరి ఇద్దరు కూడా తిరిగి కలిసి ఓట్ ట్రాన్స్ఫర్ చేసి మొత్తం మీద అత్యధిక మెజార్టీ సీట్లు గెలటమే కాదు, అత్యధిక మెజార్టీతో కూడా వీళ్ళ అభ్యర్థులు తెలిసే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఎలా ఉందో ప్రజలకి ఇప్పుడు అర్థమైంది. అంటే వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఓ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, లాండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు లాండ్ ఆర్డర్ గాలి గుదిరి చేయడు, సంక్షేమం అని చెప్పి నాటకాలు ఆడాడు, అభివృద్ధి మొత్తం శూన్యమైంది. అంజాతి ప్రజలందరూ గమనించారు ఈ రాష్ట్రంలో బాగోవాలంటే ఫైనాన్షియల్ క్రైసిస్ పోవాలా, లేకపోతున్నారు అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి వేళ ఓటు కూటమి కేసారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏవో నమ్మకంగా వేళ ముగ్గురు కలిసి పోటీ చేయాలి, మనం ఈ సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం, ఈ రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపాలని పొడతలుగా వాళ్ళు పనిచేశారు. అలా కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఓడించడం కోసం పట్టుకట్టి వేళ గొడవలు జరిగినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కూడా నిలబడ్డారు. నిలబడి ఇలా మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. ఇలా ఎప్పుడు ఊహించను ఇది, ఎందుకంటే ఎటకారం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో 23 వచ్చినాయి. మరి ఇలా ఏ ఎటకారం చేయిందో అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ 10 సీట్లు 11 సీట్లు కంటే వచ్చి ఎక్కువ అర్థం కనపట్టలేదు. ఇలా ప్రజలందరూ కూడా మంచి బుద్ధి చెప్పారు. ఇలా మా బాధ్యత రేపు మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, పెద్దపురం నియోజకవర్గాన్ని నా బాధ్యత అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో మంచి మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు అందించాలి, మరి పవన్ కళ్యాణ్ కూడా సహకారం ఇచ్చి ఈ రాష్ట్రం ముందు దూసుకుపోయే విధంగా ఆయన చేతులు తీసుకుంటామని చెప్తే.